జారికి నువ్వమ్మా నాకు పొలమారుతుంటేను నువ్వు తలుచుకున్నావేమనుకున్నాను కానీ నువ్వు వస్తున్నావు అనుకోలేదమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా బాబు? బాగున్నానా? నేను బాగున్నా కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పనమ్మా, రోజు గుప్పుడు గుప్పుడు మందులు తినిపిస్తున్నాడు ఆ డాక్టర్. మందులు తిని తిని మీ నోరు పాడైపోయి ఉంటుందని మీకు ఇష్టమైన పులిహార చేసి తీసుకొచ్చాను, తినండి. प्रयाण सौकर्या का तड़वक समुद्र दाटी प्रयाणम चयनव का जीवता दाट लेको को जीवता बाबूगार कोऑपरेटिव बैंक सहकार फार्मी मंवाड़ू देवड़ तोड़गा उबू चल गाके मंबू वरे रंग कन्नकोड़क उलावनी परामर्शा की रे ती किड नूटा वे जन्म बंधम జానక నా కూతురు కావట. ఒరే, వాళ్ళు కోలఫరం పెట్టుకుంటారట, నేను అర్జెంటుగా కోఆపరేటివ్ బ్యాంకుకి ఫోన్ చేయాలి. పోస్ట్ సంతకం పెట్టండి అమ్మ. ఇక్కడ ఏంటమ్మా? మనం కోలఫాంకి పెట్టుకున్న లోన్ మంజూరైంది. చంద్రుల్లాగా పుట్టావరా, చిన్నప్పుడు పోలియో ఇంజెక్షన్ వేయించడం తెలియక ఇలా అయిపోయింది. నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడరా, ఏం భయపడకు. అయ్యా, తమరు అనారోగ్య రీత్యా రాలేకపోతున్నారు కాబట్టి మన ఊళ్ళో సహకార బ్యాంకు చైర్మన్ గా మీ అబ్బాయి గారిని నియమించారు. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం అండి, మీ ముద్దుల కూతురు జానకమ్మ. జానకి? జానకమ్మ? జానకి ఏమిటో చెప్పవయ్యా. తల్లి కాబోతుందండి. ఎంత చల్లని వార్త చెప్పావయ్యా. ఇదిగో ఇది తీసుకో. అయ్యా, బంగారు బంగారం. బంగారం లాంటి నా తల్లి తల్లి కాబోతుందని బంగారం లాంటి వార్త చెప్పావయ్యా. ఈ బంగారం ఏముంది తీసుకో. తీసుకెళ్ళండి.
జానకి చూడమ్మా ఈ కోపాలు తాపాలు కలకాల ఉండవు తాకనవుతున్నానని ఆనందంలో మీ నాన్న అన్ని మర్చిపోతాడు జానకి పుట్టింటి వాళ్ళు నీ ఒళ్ళో చలవిడి పెడితే చాలవా నా మాట కాదనక వాడు నువ్వు వెళ్ళండి ఎప్పుడైతే పెళ్లి పొందుతున్న మాట కాదని నా మర్యాదని గౌరవాన్ని మంట కలిపి దరిద్రుడిని పెళ్లి చేసుకున్నావు నన్నేమన్నా పర్లేదు నా భర్త అవమానించకండి నన్ను నిందించినా చెప్పించినా ఊరుకుంటాను కానీ నా భర్తని పల్లెత్తు మాట అన్నారో తండ్రి అని కూడా చూడండి నిన్ను నా కూతురు అనుకుంటా కదా పోవడండి సుమగ్ర ఆపదు వెళ్ళండి ఏమండి ఒక్కగానొక్క బిడ్డ దాని పెళ్లి చూసుకుని అదృష్టం లేకుండా చేశారు కన్న కూతురు నెల తప్పి ఇంటికి వస్తే కనీసం కోరికలు తీర్చకపోయినా గడపలో నుంచే బయటికి పంపించేశారు అమ్మననే విషయం మర్చిపోయి కట్టుకున్న భర్తకే విలువ ఇచ్చాను ఆడదానిగా పుట్టడమే నా కర్మండి అమ్మా పెళ్ళి ఏడిస్తే తల్లి పాలు ఇవ్వగలదు తల్లి ఏడిస్తే పెళ్ళి ఏమి ఇవ్వగలదమ్మా అమ్మవు కాబోతుందా అమ్మ మనసు ఏమిటో అర్థం చేసుకోలేవా మా కాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఆడదాని మనసు అర్థం చేసుకోలేరు కడుపుతో ఉన్నావు పుట్టింట అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని వచ్చావు కన్న వాళ్ళు సీమంతం జరపడం ఆచారం కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది పొట్టి చేతులతో నిన్ను పంపించలేనమ్మా అందుకే నిన్ను ముత్తైదువుగా సర్వ సౌభాగ్యం ఇచ్చే ఈ కుంకుమే ఇచ్చి పంపుతున్నాను మగాళ్ళకి పంతాలు పట్టింపులు ఎక్కువ అందుకే మీ నాన్న అలా మాట్లాడాడు మీ అమ్మ వచ్చి కుంకుమ ఇచ్చిందిగా అంతకంటే ఇంకేం కావాలమ్మా అమ్మాయి జానకి పట్నం నుంచి ఎప్పుడొచ్చారు మీ ఆరోగ్యం నా ఆరోగ్యానికి ఏమిటమ్మా బ్రహ్మాండంగా ఉంటాను కనపడాలా రై పబ్బులు తీసుకోండి మామూలు మనిషి కాదమ్మా అందుకే ఇక నుంచి నువ్వు నేల మీద పడుకోవడానికి వెళ్ళేది ఆ మంచం మీద ఆపరి పెసుకునే పడుకోవాలి ఇదిగో ఆవును చూసావుగా ఇక నుంచి నువ్వు ఆవు పాలే తాగాలి ఎందుకంటే రేపు నీకు పుట్టబోయే బిడ్డ అంటే ఈ రంగారావు మనవడు ఆవు పాలలాగా తెల్లగా పుట్టాలి అది ఆవు ఇయ్యాలోనే బారసాలు జరగాలి నాకు మీ ఆప్య అయితే అభిమానం చాలు ఇవన్నీ అక్కర్లేదు దయచేసి తీసుకెళ్ళిపోండి నాకు తెలుసు జానకి నువ్వు ఇలాగే అంటావని
మీరు నిలువు నీడ లేకుండా పోయారని తల్లడిల్లిపోయానే కానీ తండ్రిగా సాయం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో తెలుసా? ఆత్మాభిమానంతో నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు పస్తులు ఉండటానికైనా ఒప్పుకుంటావు గాని పరాయి వాళ్ళను చేయి చాచి అర్థించనే ఆత్మాభిమానం అంతురాలవని నాకు తెలుసమ్మా. నీ మీద సచ్చే మమకారం ఉందా? ఇచ్చే అధికారం నాకెక్కడమ్మా? నేను కన్న తండ్రిని కాదుగా. అభిమానం వచ్చి తండ్రి మనసు గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి నాన్న. తండ్రి బిడ్డల మధ్య అనురాగాలే కాని క్షమార్పణ లేకుంటమ్మా. నువ్వు మా ఇంటి ఆడపడుచువమ్మా, నీ సీమంతం మన ఇంట్లోనే జరుగుతుంది.